హాయ్ అండి, రేణుక వంటలకి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి మొగలై ఎగ్ పరాటా అండి. మనం బయటికి వెళ్ళినప్పుడు దాబాల్లో వాటిలో ఆర్డర్ ఇస్తుంటాం కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి చాలా టేస్టీగా అనిపిస్తాయి. వీటిని మనం చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అండి. దాబాల్లో టేస్ట్ కంటే మనం ఇంట్లో చేసుకునే ఇంకా హైజీన్గా ఇంకా టేస్టీగా ఉంటాయి. సో సింపుల్ ప్రాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం ఫస్ట్ పై లేయర్ కోసం పిండి కలుపుకోవాలి. ఇక్కడ నేను కప్పున్నర మైదా పిండి తీసుకున్నాను. మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, కానీ మైదా పిండి అయితే నాకు క్రిస్పీనెస్ వస్తుంది. దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా పిండిలో ఆయిల్ బాగా కలపండి. అంటే ఆయిల్ ఉండలు లేకుండా పిండి అంతా కలిసిపోయి ఈ విధంగా అవ్వాలన్నమాట. ఇప్పుడు దీనిలో సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వచ్చేసి పై లేయర్ టేస్ట్ తగినట్లుగా ఒక పావు స్పూన్ అలా వేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మైదా పిండిలో ఎక్కువ వాటర్ పట్టవండి, కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ లూజ్ అవ్వకూడదు, అలాగే ఇది ఎలా సాఫ్ట్గా ఉండాలి, గట్టిగా ఉండకూడదు అనమాట. కొంచెం మన చేతికి స్టిక్కీగా అనిపిస్తే ఇలా కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలిపి నానపెట్టుకోండి. ఇలా చేయడం వల్ల పిండి బాగా సాఫ్ట్గా అవుతుంది. మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి పరాటా పై లేయర్ అనేది అంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా తయారవుతుందన్నమాట. సో దానికోసం ఇలా కలపాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక అరగంట సేపు నాననివ్వండి. ఈలోపు మనం లోపల స్టఫింగ్ తయారు చేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలో మీడియం సైజు 2 ఉల్లిపాయలు, వీటిని ఇలాగా చిన్న ముక్కలు కాకుండా ఇలా పెటల్స్ లాగా కట్ చేసుకోవాలి. పొడుగ్గా స్లైసెస్గా కట్ చేసుకొని వీటిని కొన్ని సెకండ్లు వేపుకోండి. దీనిలో తాలింపు గింజలు అలాంటివి ఏం అవసరం లేదన్నమాట. దీనిలోనే ఒకేసారి పసుపు, అలాగే ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సాల్ట్ వచ్చేసి పై లేయర్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి స్టఫింగ్కి సరిపడా ఒక పావు స్పూన్ మాత్రం వేసుకోండి. అలాగే ఒక స్పూన్ కారం. వీటన్నిటిని ఒకేసారి వేసి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ ఆనియన్ కొంచెం మగ్గాలన్నమాట, ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఇలా ఫస్టే ఉప్పు కారం వేయటం వల్ల ఇది ఇలా ముద్దగా తయారవుతుంది. సో దీనికోసం అన్నీ ఒకేసారి వేసి మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆనియన్ చక్కగా ఫ్రై అయిపోయింది. దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. దీనిలోకి ఇప్పుడు ఎగ్స్ వచ్చేసి 2 తీసుకుంటున్నాను నేను. మిక్స్లో ఎగ్స్ని బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసేసేయండి. ఇంకా ఎక్కువ కూడా అవసరం లేదన్నమాట. ఎగ్ స్టఫింగ్ అనేది ఇలా తయారు చేసుకోవాలండి. ఇది మనకి రెడీ అయింది, దీన్ని పక్కన పెట్టుకుందాం. అరగంట తర్వాత పిండి కూడా చూడండి చాలా సాఫ్ట్గా తయారైంది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని దీని నుంచి మీడియం సైజ్గా పిండి ముద్దలుగా తయారు చేసుకోండి. నాకైతే ఈ పిండి ముద్దకి 4 పిండి ముద్దలు అయ్యాయి. ఇవి ఆరిపోకుండా పైన ఒక క్లాత్ కానీ లేదంటే ప్లేట్ కానీ పెట్టి పక్కన ఉంచండి. వీటిని పలచగా రోల్ చేసుకోవడం కోసం ఇలా బటర్ పేపర్ తీసుకోండి, ఎందుకంటే దాన్ని పేపర్ నుంచి తీయడం ఈజీ అవుతుందన్నమాట. అలాగే పొడి పిండి చల్లకూడదు, ఆయిల్ అప్లై చేయాలి కర్రకు కానీ పీటకు కానీ. ఈ పిండి ముద్దను వీలైనంత పలచగా స్ప్రెడ్ చేసుకోండి. అంటే ఇలా ఓవెల్ షేప్లో వస్తే మనకి ఫోల్డింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఎగ్ స్టఫింగ్ అనేది మిడిల్లో కొంచెం పెట్టేసి ఈ విధంగా అంచుల వైపుగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఎక్కడ స్టఫింగ్ అనేది బయటికి రాదు, అలాగే చేతిలోకి ఇలా తీసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పక్కన ఇలా పాన్లో ఆయిల్ వేసి షాలో ఫ్రైకి హీట్ పెట్టుకోండి. ఎప్పుడు తీసింది అప్పుడు వెంటనే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ప్రిపేర్ చేసుకోండి. అప్పుడైతే లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతుంది, అలాగే కుక్ అవుతుంది పిండి పిండిగా లేకుండా. చూడండి, ఇలా ఒకటి వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉంటే ఫ్రై అవుతుంది. ఆ తర్వాత తిరిగి తిప్పండి. నెక్స్ట్ ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. మనం తయారు చేసుకునే పిండి ముద్దను బట్టి ఇక్కడ మనకి పరాటా సైజ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకోవడమే. చూడండి, చాలా ఈజీగా క్రిస్పీగా లోపల స్టఫింగ్తో టేస్టీగా ఉండే మొగలై ఎగ్ పరాటా రెడీ అయిపోయింది. వీటిని సర్వ్ చేసుకునేటప్పుడు టొమాటో కెచప్తో అలాగే ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. వీటిని ఇలా కట్ చేసుకొని చక్కగా కెచప్తో తినొచ్చు, లేదంటే అలాగే తినొచ్చు. ఎలా తిన్నా సరే చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.